లో నట్టి కుమార్ గారు చాలా దగ్గర దాకా వచ్చారు, క్లియర్గా వచ్చేసారు. రెండు అంశాలు, ఇటు మోహన్ బాబు, ఇటు చిరంజీవి, వీరి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం, మా యుద్ధం ఎటువైపు ఇది వెళ్తుంది, ఎటువైపు ఇది వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి? మా యుద్ధం నేను అనుకోవట్లే, ఇది వైపు ఉంది యుద్ధం అని అనుకోవట్లే. ఇది యుద్ధంగా లేదా? యుద్ధంగా అనిపించట్లే. ఎందుకంటే అంటే రిజైన్ చేసి అయిపోయింది కదా. కాదు కాదు కాదా, ఇది నేనేమంటున్నానంటే యుద్ధంగా అనిపించట్లే. మోహన్ బాబు గారిని టార్గెట్ చేశారని మాత్రం చెప్పగలుగుతా. ఎవరు టార్గెట్ చేశారు? చిరంజీవి గారు టార్గెట్ చేశారంట? నో నో, చిరంజీవి గారు నేను ఎలాగంటాం, చిరంజీవి గారు ఆయన టార్గెట్ చేయలేదు కదా. ఓకే, ఇప్పుడు ఇవాళ చేసిన దాన్ని బట్టి మీటింగ్లో మీకేమనిపించింది? ఒక్కొక్కరు ఒక్కొక్క స్క్రిప్ట్ రాశారు. ఓకే, ఆ స్క్రిప్ట్ని చక్కగా చదివారు. ఓకే, ఒకరు కొట్టారంటారు, ఒకరు తిట్టారంటారు, లేకపోతే ఇంకొకరు అంటారు. ఆ స్క్రిప్ట్ని కరెక్ట్గా చదువుకున్నారు, ఓకే, తప్పలేదు దాంట్లో, దాని బాధ లేదు. దాన్ని మోహన్ బాబు గారిని ఎందుకు తీసుకొచ్చారు? ఓకే, నేను మళ్ళా చెప్తున్నా, చిన్న పొరపాటు ఒక అన్నయ్యగా ఒక తండ్రిగా అందరికీ ఉన్నారు కాబట్టి ఒక పొరపాటుగా ఏదైనా మాట అన్నా అది మనం అక్కడితో ఆటోమేటిక్గా అయిపోయింది, అక్కడితో ఉండకూడదు. అంతే తప్ప దాన్ని మొత్తం తీసుకొచ్చి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చేశారు. ఓకే, ఇది అయిపోయి దీంట్లో ఎవరు వెనకున్నారు, ఎవరు ఉన్నారు అనేది త్వరలోనే తెలుస్తుంది. ఓకే ఓకే, ఇంకెవరున్నారు దీనికి వెనక? ఈ ప్యానల్కి స్వయంగా మంచు విష్ణు స్వయంగా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత స్వయంగా నాన్నగారికి ఫోన్ చేసి చిరంజీవి అంకుల్ నన్ను తప్పుకోమన్నారు, ప్రకాష్ రాజుని ఇనానిమస్ చేద్దామన్నారు అది అని చెప్పిన తర్వాత దీనికి పూర్తిగా చిరంజీవి ఉన్నట్లే కదా దీని బిహైండ్? ఆయన ఎందుకు అనుకోవాలి, ఆయన ఎందుకు అనుకోవాలి, ఆయన కాదు. ఇప్పుడు దీనికి ఒక అసోసియేషన్ అంటే నట్టికుమార్ గారు ఎక్కడన్నా ఎందుకులే అని చెప్పి, ఇప్పుడు ఎందుకు ఇది అంత తొందరగా నిర్ణయం తీసుకోలేమంటే, నిన్న ఒక ప్రెస్ మీట్ అయ్యింది, మొన్న ఒకటి జరిగింది, మొన్న కౌగిలింతలు జరిగాయి, నిన్న ఒకటి జరిగింది, ఇవాళ ఒకటి జరిగింది సీను, రేపే సీన్ జరుగుతుందో చూద్దాం. ఇంకొక 2 డేస్ ఆగితే ఇంకొకటి వస్తుంది, వచ్చిన తర్వాత దాని క్యారెక్టర్ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం ఎండ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం ఎండ తీసుకోవడానికి లేదు. అయితే దీన్ని మేము ఎందుకు అంటున్నాం అంటే, మంచు విష్ణు గారు గెలిచారు, హుందాతనంగా మనం ఆయనకి ఆయన ఏం మేనిఫెస్టో చేశారు చేస్తారో చూడాలి, ఓపిక పట్టాలి, పట్టకుండా రిజైన్ చేయండి. నాకు శ్రీకాంత్ అంటే మంచి ఫ్రెండ్ ప్లస్ చాలా నాకంటే గౌరవం కూడా, కానీ నాకు మన నిన్న ఇందాక మాట్లాడడం నాకు బాధ అనిపించింది. ఎక్కడ పాపం ఆయన ఒక చిన్న తప్పు మాట్లాడలేదు కానీ నాకు బాధ అనిపించింది. యాక్చువల్గా చిత్రం ఏంటంటే, తెలుగు మీ మా సభ్యులు ఎట్లా ఎంత మేధావులు అంటే, ఇటుపక్క ప్రకాష్ రాజు ప్యానల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ని ఏమైనా 105 ఓట్లు మెజారిటీతో గెలిపించారు, ప్రకాష్ రాజును 111 ఓట్లతో ఓడిచ్చారు, విష్ణును 111 ఓట్లతో గెలిపించారు. అంటే అసలు ఎటు నుంచి ఎటు ఓటు చేంజ్ అయింది, ఎంత మేధావితనం ఉంది మీ దగ్గర? అంతే సార్, అంటే ఇక్కడ ఏమంటారంటే, అది మనం ఎలక్షన్లో నించున్నప్పుడే ఓటమి గెలుపుకి రెడీ అయి ఉండాలి. ఓకే, అంతే తప్ప మనం ఓడిపోయాం కదా అని చెప్పేసి మనం రాజీనామా చేసి మనం మళ్ళీ వెళ్ళిపోదాము అంటే కరెక్ట్ కాదు. మీరు ఉండి మీకు వేసిన ఓట్లు ఉన్నాయి కదా. నేను అంటే నా దాంట్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అంటే అది బోర్ అనుకోకండి. ఓకే, ఒక్క నాకు పోకిరి బాబురావు గారు ఉన్నారు, నేను 2000 మీకు చెప్తున్నాను, 2001లో నేను ఇంకా అప్పుడు బాగా ఇలా పోటీగా పిచ్చోడ్లాగా నేను మాట్లాడుతూ ఈసీ నామినేషన్ వేసేవాడిని. నామినేషన్ వేస్తే ఒకసారి 7 ఓట్లు వచ్చాయి, ఓసారి 10 ఓట్లు వచ్చాయి, ఓసారి 35 ఓట్లు పెరిగింది తప్ప తగ్గలేదు కదా. ఆ పెరుగుతున్నాయి, అయితే ఒకసారి 35 ఓట్లు వచ్చాయి. చెయ్యి ఎప్పుడు ఓడిపోతున్నాను, ఇంక నాకు జీవితం ఇంక నేను వద్దు ఎలక్షన్ నించోనని చెప్పేసి నేనేం చేశాను, అప్పట్లో 150 160 ఓట్లే, 100 ఓట్లు 80 ఓట్లేలేండి అప్పట్లో. అయితే నేను ఇంక బాబురావు వస్తుంటే నేను ఏమన్నానంటే, సార్ గురుగారు ఇక నేను ఎలక్షన్లో నించకూడదు అనుకుంటున్నా, ఎందుకు ఇది మాట్లాడితే ఓడిచ్చేస్తూనే ఉన్నారు, ఎందుకు ఇంక నాకు బాధ అంటే, ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, నీకు ఎంతమంది వేసారు ఓట్లు? 35 మంది. 35 మంది నిన్ను అభిమానించారుగా, అంటే 35 మంది కోసం నువ్వు కష్టపడాలిగా, అంటే నువ్వు పెరుగుతూనే ఉంటావు, ఇది నువ్వు ఆపకు, నువ్వు చెయ్యి, అంటే అదొక ఆదర్శంగా తీసుకున్నా. అంటే నేను ఎందుకు చెప్తానంటే, మనకి ఓటమి గెలుపు కాదండి, వర్క్ మనం చేసుకుంటాం, చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగా ఇప్పుడు ప్రకాష్ రాజు గారు నేనేమంటున్నానంటే, మీ ప్యాన్ లో గెలిచింది మీరు ఓడిపోలేదు, అవతల కాసి ప్యాన్లో ప్రెసిడెంట్ గెలిచాడు, మీ ప్యాన్లో గెలిచింది, మీకు ఈ ప్రాబ్లం జరిగింది అని అంటే నైట్ మీరు ఎందుకు అడగలేకపోయారు అనేది ఒక ప్రశ్న. అంటే నిన్న ఇవాళ ప్రెస్ మీట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో అది చర్చకు వచ్చింది, ఎవరైతే ఈసీని అడిగామో, ఏందండి బ్యాలెట్ ఓట్లు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదో దీని మీద డౌట్ ఉందని చెప్పని అడిగితే, మీరు ఇప్పుడు దీని మీద వివాదం చేస్తే కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్తే ఇది ఎప్పుడు తేలిద్దో ఏమైద్దో, ఇంతటితోటి కానిచ్చేసాడు అని చెప్పని స్వయంగా ఈసీ మాతోటి చెప్పాడు, అందుకని మేము దాన్ని విత్డ్రా అయిపోయింది అది అయిపోయిందని వచ్చేసామని చెప్పని చెప్పారు.
స్వయంగా దాంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ కరెక్టే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు కదా, అది మీ తప్పే కదా, తప్పే అబ్జెక్షన్ చేయాలి కదా, అబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలి. శ్రీకాంత్ స్వయంగా లెటర్ ఇస్తే శ్రీకాంతుడే చెప్పాడంట, శ్రీకాంత్ చెప్పాడు అబ్జెక్షన్ చేసి లెటర్ తీసుకోవాలి కదా. ఒకటి, రెండోది ఎవ అంటే ఇక్కడ ఓట్లు వ్యత్యాసం ఉంటే, ఓట్లు వ్యత్యాసం బాగా అంటే ఒకటి రెండు ఓట్లు తేడా ఉంటే దాన్ని మామూలుగా మరి ఎవరి సీరియస్గా తీసుకుంటాం. 50-60 ఓట్లు తేడా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే, బాబు ఈజ్ ఆల్రెడీ 60 ఓట్స్ ఐఎమ్ అగ్రీడ్ అని అడుగుతుంది. ఓకే, అంటే నేను పాలసీ చెప్తాను, పాలసీ ఐఎమ్ అగ్రీడ్ అంటే ఐఎమ్ అగ్రీడ్ సార్, ఎందుకంటే అన్ని ఓట్లు అంటే మాకు మళ్ళీ లెక్కెట్నా రావు, ఐఎమ్ అగ్రీడ్ అంటే మరి ఆ రోజు నైట్ మీరు ఆపాలి. మీరు నైట్ ఎలక్షన్ కమిషన్ గురించి రాత్రి 3 అయినా 4 అయినా మీరు ఇక్కడే లెక్క పెట్టి రిజల్ట్స్ అనౌన్స్ చేసి వెళ్ళాలని చెప్పాలి, యాజ్ అ రూల్ అది. అప్పుడు అలా వెళ్ళకపోతే మీరు మాట్లాడుకున్నారు, మీరు మాట్లాడుకుని 1 అవర్ పెంచారు, మాట్లాడుకున్నారు, అన్నీ మాట్లాడుకున్నారు, అన్నీ సవ్యంగా జరిగాయి, మళ్ళా వచ్చారు, విష్ణుబాబుని గెలిచారని కంగ్రాట్స్ చెప్పారు, మళ్ళీ ఉన్నారు పక్కన ఉన్నారు కౌగులించుకున్నారు, అన్నీ జరిగి మళ్ళీ మార్నింగ్ ప్రెస్ మీట్కి ఈ విధంగా చెప్తే అక్కడ తప్పుపాటు వచ్చా తప్పుపాటు కూడా మీరు చెప్పండి. నైట్ మనం రైట్ అట్లాంటి అబ్జెక్షన్స్ ఉంటే అప్పుడే చేసి ఉండాలి, అది చేయకపోవటం అనేటువంటిది అది మిస్టేక్. దానికి రీజన్స్ గొడవలు అవుతాయా లేదా కోర్టుకి వెళ్తారా అని వేరే విషయం. కమిషన్ ఉంది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మొత్తం ఫుల్ బందోబస్తు ఉంది, ఎవరికి ఎవరికి గొడవలు లేవు. అంత ఏమంటే ఇంకా మనం సమాజంలో ఉన్నాం సార్. అంటే ఇప్పుడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ బట్టి చూసిన దాన్ని బట్టి అయితే నిన్న లోపల జరిగింది ఎలక్షన్ కాదు, ఒక రౌడీజన్తో జరిగింది ఎలక్షన్, పూర్తిగా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్ జరిగిందని చెప్పారు. మీరు కూడా చూశారు కదా ప్రెస్ కాన్ఫరెన్స్? అది కదండి, ఇప్పుడు మేము అందరం లైవ్లు పెట్టారు, మీరు అందరూ లైవ్లు పెట్టారు కదా, బయట అందరూ ఉన్నాం, బయట అదే అంటుంది బయట బ్రహ్మాండంగా బయట బయట అందరూ ఉన్నారు, లాన్ లైవ్లు అందరం చూస్తున్నాం. ఓకే, లైవ్లో నుంచి ఒక్కటి ఎవరైనా జరిగిందా మరి ప్రెస్ వదులుతుందా? ఒకటి వచ్చింది, ఇది బెనర్జీని చంపేస్తాను తిట్టేస్తాను అన్న ఏదో డైలాగ్ వచ్చింది, తర్వాత చంపేస్తాను కాదు ఇది చిన్న గొడవ జరిగింది అనేది అక్కడ వచ్చింది, ఆ ఒక్కటి డిస్టర్బ్ అయింది. ఒకటి దొంగ ఒకటి వేస్తూ ప్రకాష్ రాజుకి తాలూకాలు దొంగ ఒకటి వేస్తుంటే పట్టుకున్నారు, ఆ పట్టుకున్నప్పుడు మన శివబాలాజీ ఇలా పట్టుకుంటే ఆ హేమ ఆమెను ఆయన్ని కలిసేసింది, కలిసింది అది కొరికింది, కొరికింది కలిసిందంటే వేరే వచ్చింది, కొరికింది ఆమె కొరికడంతో అందులో లైవ్ లో వచ్చి అది ఆ ఇష్యూలు తప్ప ఇంకేమైనా జరిగాయా? ఓకే, మీరు ఆగండి, సమీరు శివబాలాజీ అరుచుకున్నది కానీ చిన్నది చిన్న చిన్న ఇష్యూలే కదా సార్, ఇప్పుడు అవి తప్ప ఇంకేమైనా ఇష్యూలు ఉన్నాయా? మీరు వదులుతారా పని చెప్పండి, అంటే అన్ని లైవ్ లాంగ్ లైవ్ డైరెక్ట్ లైవ్ కనపడినట్టు వరకు అంతవరకు 7-8 ఇష్యూస్ జరిగినాయి, అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు బ్యాలెట్ ప్రతి బ్యాలెట్ కాడ కూడా మీరు ఇప్పటికి కూడా మీరు లైవ్లు ఒకసారి చెక్ చేస్తే ప్రతి బ్యాలెట్ మీద కూడా మీరు లైవ్లు పెట్టారు, అన్ని ఆల్ టీవీస్ పెట్టారు, మరి అక్కడ ఏ ఇష్యూ జరగలేదు? బ్యాలెట్లు అందరూ యువత క్యాండిడేట్ వైస్ ప్రెసిడెంట్ ఆలు ఇల్లు నుంచి జరిగే. ఓకే, ఇప్పుడు ఫైనల్గా 2 అంశాలు, విష్ణు గెలుపుకి గల కారణం ఏంటి, ప్రకాష్ రాజు ఓటమికి గల కారణం? ఇది మంచి ప్రశ్న వేశారు, అది ఫేర్గా నట్టి కుమార్ నేను ఓపెన్గా చెప్తున్నా. రైట్, మోహన్ బాబు గారు విష్ణు వీళ్ళందరూ ప్యానల్ వేసుకున్నప్పుడే నించున్నప్పుడే మేము గెలాలి అని ఒక తపంతో గ్రౌండ్ వర్క్ చేసుకొని అసలు ఎంతమంది ఉన్నారు ఎలక్షన్లో, ఎంతమంది ఓట్లు వేస్తారు, అసలు ఎంతమంది ఓట్లకు వస్తారు, ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ఓట్లకు రావట్లేదు, ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు, అసలు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అలాంటి ఓట్లు అన్నీ కలిపి ఒక 125 ఓట్లు 130 ఓట్లు బయట నుంచి తెప్పించారు. నెంబర్ 1 ఎలక్షన్ ప్లానింగ్ బాగా, ఎస్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా. అక్కడి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా బ్యాలెట్ పేపర్లు అందేదాకా కానీ అందించిన దాకా కానీ పర్ఫెక్ట్గా వాళ్ళందరినీ మళ్ళీ ఎలక్షన్కి వచ్చి ఓటేసే మ్యూటీ కానీ అందరినీ కూడా మేము ఇది చేస్తాం ఇది చేస్తాం ఒప్పించి ప్రతి కార్యక్రమానికి విష్ణుబాబు కానీ వాళ్ళ ప్యానల్ కానీ చేసుకొచ్చారు, అక్కడ సక్సెస్ అయ్యారు. ఇది 2. 3 సక్సెస్ మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు మామూలు సక్సెస్ కాదు, ఒక ఉదయాన్నే ఫోన్ పట్టుకొని ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫోన్ చేసి మాట్లాడి ఓటుకు రమ్మని అడిగారు, రిక్వెస్ట్ చేశారు బాబుకు ఓటేయండి అని, మొత్తం ప్యానల్ ఓటేయమన్నారు. ఇక్కడ ఇది ఒకటి. మొత్తం 4వది నరేష్ గారు. నరేష్ గారికి ఎప్పటి నుంచో విజయనమ్మల గారు మొత్తం టోటల్గా మా అసోసియేషన్లో కొంతమందికి ఎవరి మంత్ 3,000 or 5,000 ఏదో ఫండింగ్ ఇస్తుంటారు, పాపం ఇప్పుడు కాదు ఎప్పుడో నుంచి ఇస్తారు ఆమె. ఈరోజు ఏమి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని కాదు, అసలు ఎలక్షన్స్ సంబంధం కూడా లేదు ఆమె. మా అసోసియేషన్ నుంచి కొంతమందికి ఆ ట్రస్ట్ నుంచి ఇస్తే ఇప్పటికీ కూడా ఇస్తారు, ఇది ఆమె చనిపోయిన తర్వాత కూడా ఏదో ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ నుంచి ఇస్తారు. అలాంటివి 140 ఓట్లు ఉన్నాయని ఆయన అనుకుంటారు, ఒక 75 ఓట్లు అయితే అటు నుంచి కన్ఫర్మ్ అంటే. అసలు ఎంతకు నరేష్ శ్రీకృష్ణుడా లేకపోతే చెక్కినా? శ్రీకృష్ణుడే కదా, శ్రీకృష్ణుడేనా, శక్నేందుకు అవుతుంది? ఎందుకని వాళ్ళ పాప మోహన్ బాబుని టార్గెట్ చేయడం కంటే అందరు నరేష్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు పనిచేసేవాడినే తిడతారు కదా. ఓకే.